उम्मडी आंध्र प्रदेश मोट्टमोदटि दलित मुख्यमंत्री स्वर्गीय श्री दामोदरम संजीवय्य शतजयंती वेडुकलु ई रोजु एलूरु जिल्ला कांग्रेस पार्टी कार्यालयंलो एलूरु नगर कांग्रेस अध्यक्षुलु राजनाल राममोहनराव आध्वर्यंलो पश्चिम गोदावरी जिल्ला एससीसेल चैर्मन डी जान प्रभाकर् मुख्य अतिथिगा हाजरैन ई जयंती वेडुकलु घनंगा निर्वहिंचारु। ई संदर्भंगा नगर कांग्रेस अध्यक्षुलु राजनाल राममोहनराव मात्लाडुतू दलितुलकु मोदटि नुंडि पेद्दपीट వేస్తూ వస్తున్న ఏకైక రాజకీయ పార్టీ మన కాంగ్రెస్ పార్టీ మాత్రమే। ఆయన నిరాడంబరత నిబద్ధత ప్రజల పట్ల నిస్వార్థ పాలన చూసిన జవహర్ లాల్ నెహ్రూ దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా గద్దెనెక్కించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే సొంతమని చెప్పారు। ఏఐసీసీ చేపట్టిన డిజిటల్ మెంబర్‌షిప్ విధానాన్ని విజయవంతం చేయాలని కోరారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బుర్దగుంట క్రాంతి రవికిరణ్ జిల్లా ఎస్సీసీఎల్ చైర్మన్ జాన్ ప్రభాకర్ డిసి సేవాదల్ సుబ్బారావు జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ చిలకమర్తి నాగేశ్వరరావు జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ దండుపోయిన చంద్రశేఖర్ సాదే బాబు తదితర కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు। మాజీ ముఖ్యమంత్రి దళిత నేత డాక్టర్ దామోదరం సంజీవయ్య గారు మరి మొట్టమొదటి ఈ భారతదేశానికి మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి చేసిన ఘనత ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ దక్కుతుంది। అయినప్పటికీ ఆయన చేసిన సేవలో చిరస్మరణీయమైన ఆయన ఆశయాల కోసం మనందరం కూడా పాటుపడవలసిన అవసరం। కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్మి ఒక కార్యకర్తగా ఆయన పనిచేస్తే ఆయన మీద కూడా విమర్శలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి। ఆ రోజున నెహ్రూ గారికి ఆయన మీద కంప్లైంట్ చేస్తే నెహ్రూ గారు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని పంపించి వాళ్ళ ఊరు ఏ పరిస్థితిలో ఉందో చూడమని చెప్పారు। అక్కడ పరిస్థితి చూస్తే వాళ్ళ అమ్మగారు ఒక కట్టెల పొయ్యి మీద అన్నం వండటం చూసి ఇదే దామోదరం సంజీవ గారి ఇల్లు అని చెప్పారు। అప్పుడు ఆ ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతినిధికి ఆశ్చర్యపోయి వెంటనే అక్కడి నుంచి ఇంకా మనం ఇప్పుడు ఏమీ ఎంక్వైరీ చేయకలేదని వెనక్కి వెళ్ళి ఆయన ఢిల్లీలో నెహ్రూ గారు చెప్తే నెహ్రూ గారు మొట్టమొదటి ముఖ్యమంత్రిని చేసినటువంటి నాయకుడు అంటే నెహ్రూ గారు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్మిన వాళ్ళని ఏ రకంగా ఆదరిస్తారు కులం గాని మతం గాని కాంగ్రెస్ పార్టీకి లేదు అంటానికి నిదర్శనం। ఈ రోజున మరి అదే పందాలో రాహుల్ గాంధీ గారు మరి పంజాబ్ లో మరి చిన్ని గారిని మరి ముఖ్యమంత్రి చేయటం మరి అంటే అక్కడ ఒక దళిత నేతని పంజాబ్ ముఖ్యమంత్రిగా చేశారు। ఎంతమంది ఏం చెప్పినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి మతం కులం లేదు అంటానికి ఇంతకన్నా పెద్ద ఒక నిదర్శనం అక్కర్లేదు। అలాంటి పరిస్థితుల్లో మనం ఆ ఆశయాల కోసం పోరాడుతూ ఇయాల కాంగ్రెస్ పార్టీ మెంబర్‌షిప్ తీసుకోవడం కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పుకోవడం గర్వంగా చెప్పుకోవడానికి మనం నిలబడవలసిన అవసరం సమయం ఆసన్నమైంది। ఈ పరిస్థితుల్లో ఇయాల మోడీ చూస్తే ఈ దేశాన్ని అత్రాకుతలం చేస్తూ ఆయన పార్లమెంటును కూడా అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి మొట్టమొదటి ప్రధాని ఎవరైనా ఉన్నారు అంటే అది మోడీ మోడీ గారు మొన్న చెప్తాడు పార్లమెంట్ ఆ రోజున ఈ రాష్ట్ర విభజన జరిగిన ప్రత్యేక హోదా ఇస్తాం ఈ రాష్ట్రానికి విభజించిన దాంట్లో చిన్నమ్మ గారు సుష్మా స్వరాజ్ గారు ఇవాళ ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు కూడా ఆ రోజున ఉన్నారు। ఆయన సాక్షిగా జరిగితే ఆయన కూడా ఇవాళ ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఈ దేశంలో అబద్ధాలు ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే మోడీ గారు అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ ఘంటాపథంగా చెప్తూ ప్రజలందరూ కూడా ఇలాంటి వ్యక్తినా మనం ప్రధానమంత్రిగా ఎన్నుకున్నామని ఒక బాధ వ్యక్తం చేయడం జరుగుతుంది। రేపు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను మనందరం కూడా కార్యకర్తగా మెంబర్‌షిప్ తీసుకోవడంలో మీరందరం ముందుండాలని చెప్పి ఏలూరు నగర కాంగ్రెస్ తరఫున ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ